అనంతపురం జిల్లా డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటుపడింది. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ టీడీపీ నేతలపై ఇటీవల డీఎస్పీ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై డీఎస్పీపై ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం డీఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అటు అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది. అనంతపురం జిల్లా డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై బదిలీ వేటుపడింది. అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ టీడీపీ నేతలపై ఇటీవల డీఎస్పీ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై డీఎస్పీపై ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం డీఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అటు అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది. అప్డేట్స్ మా కరస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, డీఎస్పీపై వేటు పడినట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? వివాదాస్పద పోలీస్ అధికారి వీరరాఘవరెడ్డిపై ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వీరరాఘవరెడ్డిని బదిలీ చేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో, అనంతపురం రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం డీఎస్పీగా వీరరాఘవరెడ్డి వచ్చారు. దాదాపు 3 సంవత్సరాల పాటు వీరరాఘవరెడ్డి అనంతపురం డీఎస్పీగా చేస్తూ ఎక్కడికక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించారు. తెలుగు మహిళలతో పాటు టీడీపీలో ఉన్న కీలక నేతలందరి పైన కేసులు నమోదు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలు పాలు చేశారు. దీంతో ఇది చేయడంతో పాటు వైసీపీ నేతలు చెప్పినట్లుగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను కట్టడి చేసే దిశగా కూడా అనంతపురం అర్బన్ నియంత్రణంలో వ్యవహరించారు. పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి ఆందోళన వ్యక్తం అవడంతో ఎట్టకేలకు 3 నెలల పాటు మాత్రమే సిఐడికి వీరరాఘవరెడ్డిని బదిలీ చేశారు. బదిలీ చేసినట్లుగా చేసి ఎన్నికల వస్తున్న నేపథ్యంలోనే కొద్ది నెలల క్రితమే వీరరాఘవరెడ్డిని మరోసారి అనంతపురం అర్బన్ డివిజన్కి సంబంధించి అనంతపురం డీఎస్పీగా కూడా వీరరాఘవరెడ్డిని ఇక్కడ తీసుకొచ్చారు. వీరరాఘవరెడ్డి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు చెప్ప చేతుల్లో పెట్టుకుని వైసీపీ నేతలు చెప్పినట్లుగా కూడా టీడీపీ అర్బన్ చేసేందులో ముఖ్య నేతలందరిపైన కూడా కేసులు పెట్టి, క్రిమినల్ సెషన్లు పెట్టి కేసు బలించి జైలు పాలు చేశారు. ఎక్కడికక్కడ 50 డివిజన్లు ఏ డివిజన్ లో టీడీపీ నేతలు, కార్యకర్తలు బలంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడంతో పాటు పోలింగ్ ఏజెంట్లుగా నిలబడినట్లయితే రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేశారు. ఇదే సందర్భంలో 2-3 రోజుల క్రితం ఏదైతే శారదా నగర్ లో ఇది చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక టీడీపీ నేత టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరామ్ నాయుడును టార్గెట్ చేసి క్రిమినల్ సెక్షన్ పెట్టి జైలు పాలు చేశారు. దీనిపైన టీడీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున డిఎస్పీ వ్యవహార తీరు పైన ఆరోపణలు రావడంతో, డిఎస్పీ వ్యవహార తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ వీరరాఘవరెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవీన్, రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, రాయచోటి డీఎస్పీకి సంబంధించి మరొక డీఎస్పీని కూడా, ఇద్దరిని బదిలీ చేసినట్లుగా తెలుస్తా ఉంది ఈసీ, ఏంటి వివరాలు? నవీన్, మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడింది. ముఖ్యంగా రాయచోటి, అదేవిధంగా అనంతపురము, ఈ రెండింటిలో కూడా ఎస్డిపిఓలుగా పనిచేస్తున్నటువంటి డీఎస్పీలు జి వీర రాఘవరెడ్డి, అదేవిధంగా సయ్యద్ మహమూద్ బాషా ఇద్దరును కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం డీజీపీ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జి వీరరాఘవరెడ్డి అనంతపురం ఎస్డిపిఓగా పనిచేస్తూ ఉన్నారు. ఇక రాయచోటి ఎస్డిపిఓగా పనిచేస్తున్న సయ్యద్ మహమ్మద్ బాషాను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇమీడియట్ గా వీరు తమ కింది ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించి వారు అక్కడి నుంచి తప్పుకోవాలి, ఎన్నికల విధుల నుంచి తప్పుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా వారికి ఎటువంటి ఎన్నికల విధులు కూడా అప్పగించకూడదని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి 6 ఐపీఎస్ అధికారులు గతంలోనే, అంటే స్టార్టింగ్ లోనే ఎన్నికల కోడ్ వచ్చిన తొలినాల్లోనే బదిలీ చేసిన పరిస్థితి. తాజాగా మరో ఇద్దరు అధికారులను, వీరితో పాటు మరికొందరిని కూడా ఇప్పటికే బదిలీ చేసిన ఎన్నికల సంఘం పోలింగ్ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోట కూడా పూర్తి పారదర్శకంగా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని మనకు
చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో టీడీపీ అదేవిధంగా విపక్షాలు అనేక ఫిర్యాదు చేస్తున్నాయి. పై స్థాయి అధికారులే కాదు, సిఐ కింది స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.